Sound. మీరు ముందుకెళ్ళండి, నేనున్నాను అంటూ మా అసోసియేషన్ ని తన నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. స్వాగత నృత్యానికి దయచేసి పిల్లల్ని వేగిరపరచవలసిందిగా కోరుతున్నాం. బాలబాలికలకి వాళ్ళ చదువు బాగా పెరగాలనే ఉద్దేశంతో నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి మిత్రులు మహేష్ గారు ఈ అల్యూమిని అసోసియేషన్ తరఫు నుంచి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసే అధ్యక్షత వహించడం, అలాగే నారాయణ గారు వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ విద్య మీద ఉన్న ఇంట్రెస్ట్తో పిల్లలకి మంచి జరుగుతోంది అనే ఒక ఆసక్తితో ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషం. అలాగే మా ఉమామేశ్వర గారు, మా డిప్యూటీ చైర్మన్ హరనాథ్ గారు, ఈ అల్యూమిని అసోసియేషన్ పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అందరికీ తెలిసిందే, మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మూడు ప్రధానమైన కార్యక్రమాల మీద డబ్బులు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మూడు ప్రధానమైన కార్యక్రమాలు ఏంటంటే, ఒకటి విద్య, రెండు వైద్యం, మూడోది స్కిల్ డెవలప్మెంట్, అంటే నైపుణ్యం పెరిగేటట్టు శిక్షణ ఇప్పించడం. విద్య అందరికీ తెలుసు చాలా ముఖ్యమైనది. పేద కుటుంబంలో పుట్టిన బాలబాలికలకి వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి సమాజంలో కనుక వాళ్ళు చేరుకోవాలంటే కనుక ఉన్న ఒకే ఒక్క మార్గం, అలాగే ఒకే ఒక బ్రహ్మాస్త్రం విద్య అని నేను నమ్ముతాను. మేమందరం కూడా, అంటే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న చాలామంది ప్రముఖులు అందరూ కూడా ఇలా గవర్నమెంట్ స్కూల్స్లోనూ ఎయిడెడ్ స్కూల్స్లోనూ అలాగే గ్రామాల నుంచి తెలుగు మీడియం స్కూల్స్లోనూ చదువుకుని పైకి వచ్చిన వాళ్ళే. లాస్ట్ టైము మీ అల్యూమిని అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వచ్చినప్పుడు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుని తెలుగు మీడియంలో చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నాం. ఏదైనా మనకి పట్టు కొన్ని స్కూల్స్ ఐడెంటిఫై చేశారు, ఇందులో మన సెంట్ ఆంజనేయ స్కూల్ ఒకటి. ఇక్కడ పోర్ట్ ట్రస్ట్ మేనేజ్మెంట్ తరఫున ఒక 20 లాక్స్ టాయిలెట్స్ కోసం కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన ఈ ఫంక్షన్కి మన పోర్ట్ చైర్మన్ కృష్ణబాబు గారు వచ్చారు. ఈ స్కూల్కి ఒక అరౌండ్ మిగతా నెంబర్ ఆఫ్ స్కూల్స్కి కలిపి మీ బ్యాచ్లో ఎన్ని మంది అండి? మా బ్యాచ్లో వాళ్ళు 83-84 బ్యాచ్ ఓల్డ్ మా 83-84 బ్యాచ్ సుమారు 400 ఏబిసిడి బ్యాచ్ సెక్షన్స్ కలిపి 400 మంది. మేము కూడా అసోసియేషన్ కలిపి చేసుకుంటాం.